ప్రతి రోజు అనే రక్తమ సమరాల సమయం
ఈ 9 డేస్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీడే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమన్నారు అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు ముఖ్యంగా మహిళల సంబంధించిన ఫెస్టివల్ కాబట్టి మన మహిళా సంఘాలకు రిక్వెస్ట్ ఏంటంటే ఒకటే మీకు అందరికీ ఫిక్స్ చేస్తాము చైర్పర్సన్ గారి డేట్ తీసుకొని ఆ రోజు మీరు బాగా అందరూ డిస్టింగ్ హెడ్ క్వార్టర్లో బాగా మీ డిపార్ట్మెంట్ ద్వారా మన రెడ్ పాయింట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా సక్సెస్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఈసారి డిస్ట్రిబ్యూషన్ ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాత కౌంటర్స్ కూడా అరేంజ్ చేస్తాము ఈ ఏరియా సంబంధించి బాగా రాలేదు ఆ కౌంటర్స్లో ప్రాపర్గా క్యూలో మెయింటైన్ చేసి తీసుకోవాల్సిందని కోరుతున్నాను థ్యాంక్ యూ తెలంగాణ సంస్కృతి అంటేనే ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారిది అందుకే గంగాజలంగా తెలియజేయమంటారు మన సంస్కృతి మన పండుగలను గౌరవించుకునే విధంగా ఇటు బతుకమ్మ దసరా బొట్టుకు పండుగ దీంట్లాంటి పండుగలను అధికారికంగా చేసుకోవడం దాంతోపాటు రంజాన్ బక్రీద్ క్రిస్మస్ ఇవన్నీ కూడా అధికారికంగా చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ బతుకమ్మ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన అందరూ మహిళలందరూ కూడా చీరలిచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి 370 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది మన ప్రభుత్వం 370 కోట్ల రూపాయలు దాదాపు 10 రంగులతోటి 34 డిజైన్ల చీరలు వచ్చాయి కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు మన ఇక్కడ తీర్చని కాడ మన ముదురాజు గారు ఇల్లు మన గౌడ్స్ గోస్ చీరలు గద్దె పెట్టుకుంటారు 9 గజాలు అవి కూడా వచ్చాయి మనకు అవి ప్రత్యేకంగా మరి ఎవరు కొంత వాళ్ళు ఏం తీసుకోకుండా ఆ పెద్ద చీరలు ఆ 9 గజాల చీరలు పెద్ద మనుషుల కోసం ఉంచాలని చెప్పి కూడా వీటి సందర్భాన్ని కోరుతాం మరి అదేవిధంగా ఇంతకుముందు డిపిఓ గారు అందరూ బాగా ఉన్నారు సార్ మరి
బతుకమ్మ చీర రాజా గౌరవం గౌరవం